తెలంగాణ ఉద్యమంలో కళాకారులు కీలక పాత్ర పోషించారని కళాకారులకు ప్రభుత్వం అండగా ఉండాలని ఆద్య గోలి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలి మోహన్ అన్నారు. బలగం సినిమాలో సర్పంచ్గా నటించిన గుర్తింపు తెచ్చుకున్న కేసరి నరసింగంను బుధవారం గోలి మోహన్ సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా గోలి మోహన్ మాట్లాడుతూ ఒకప్పుడు తెలంగాణ యాస భాష చూసి హేళన చేసిన వాళ్ళు సినిమా పరిశ్రమలో ఎలాంటి స్థానం ఇవ్వని వారు ప్రస్తుతం తెలంగాణ యాస భాషతో చిత్రాలు నిర్మిస్తూ ఎంతో సంపాదిస్తున్నారని ఆద్య గోలి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలి మోహన్ అన్నారు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ప్రదర్శన చేయడం చాలా గర్వకారణమని అలాంటి సినిమాలో సర్పంచ్ పాత్ర పోషించిన కీసరి నరసింగంకు అభినందనలు తెలిపారు. బలగం సినిమాలో నటించిన నరసింగం మాట్లాడుతూ మాలాంటి వారిని ప్రోత్సహించి నన్ను సత్కరించినందుకు చాలా సంతోషమని ఈ నియోజకవర్గానికి మీరు నాయకులుగా ఉంటే నాలాంటి కళాకారులకు ఆదరణ లభిస్తుందని అన్నారు. ఈ సినిమాలో తనకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వేణుకి దిల్రాజుకు ఈ చిత్రం వీక్షిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తన కళలతోని ఎన్నో పొగిడించినటువంటి కళాకీర్తి నరసింహ గారు బలగం సినిమాలో నటించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే బలగం అంటేనే కలిసి ఉండడము, అదొక కుటుంబము. అలాంటి కుటుంబానికి ఒక సర్పంచ్ పాత్ర పోషించి వారిని చూస్తుంటే నిజంగానే సర్పంచ్ లాగానే ఉన్నారు. అందరినీ కలుపుకోవాలని మాటలు అతను ఇందాక అతన్ని పర్సనల్ గా మాట్లాడితే కూడా ఇది మన కుటుంబం, మన బలగం అన్నటువంటి దాన్ని ఆయన పాత్రలో ఎంతైతే విలీనమైందో అదేవిధంగా మాట్లాడితే కూడా అతనే ఉన్నాడు. కాబట్టి ఇలాంటి కళాకారులను మనం గుర్తించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వారిని మా ఇంటికి రమ్మనగానే వచ్చి మర్యాదగా వారిని ఆ బలగం సినిమాలో ఎట్లా నటించారు, ఎలా పాత్రలు అన్నటువంటి వారి విషయం తెలుసుకుని అంటే మాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే తెలంగాణ కళాకారులను ఇక్కడ కూడా గుర్తింపు లేనటువంటి సిచ్యువేషన్ లో ఈ రోజు తెలంగాణ యాస భాష సీమలు మాత్రమే నడుస్తాయన్నటువంటి ఒక మారుమూల విలేజ్ లో తీసినటువంటి వేణు గారికి నిజంగా మేమందరం కూడా తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. వేణు ఒక మధ్యతరగతి కుటుంబం పుట్టి ఈరోజు ఒక జబర్దస్తిలో ఒక స్టోరీని రాసుకొని తనకు తాను కామెడీని అన్నటువంటి వేణును ఈరోజు డైరెక్టర్ వేణు అనేటువంటి స్థితికి రావడానికి తను ఎంతో కష్టపడ్డాడు. ఆ కష్టము వర్ణాతీతము. కానీ ఎక్కడైనా కూడా నేను యువత ఒకటే చెప్తున్నాను, కష్టపడకుండా ఏది రాదు. కష్టం కాదు నువ్వు లక్ష్యాన్ని చూడు, కష్టం కాదు నువ్వు లక్ష్యాన్ని చూడు. లక్ష్యాన్ని చూస్తే ఖచ్చితంగా నీ కష్టమని మర్చిపోయి లక్ష్యాన్ని రీచ్ అవుతున్నడానికి మన వేరు లాంటి వాళ్ళు కూడా మనకు ఒక ఎగ్జాంపుల్. కాబట్టి మన వేరు నేర్పినటువంటి ఎలాంటి కళాకారులు అయినా కూడా వారికి అన్న ప్రోత్సాహాలు కానీ లేకపోతే వారి ఫ్యూచర్లో ఏమి చేయాలనుకున్నా కానీ నా దగ్గరికి రండి, నా చాదనంత వరకు నేను హెల్ప్ చేస్తాను. అదేవిధంగా మన ప్రాంతంలో సంస్కృతిని కానీ కాపాడుకున్నటువంటి విధంగా నేను ఈరోజు ప్రజల లోపల పోతూ యువతను కాపాడుకుంటున్నాను, మహిళలను కాపాడుకుంటున్నాను. మన అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి నేను ముందుంటున్నాను. కాబట్టి సర్పంచ్ పాత్రనే కాదు, రాబోయే రోజుల్లో ఇలాంటి వారు ఒక రాష్ట్రానికో ఒక దేశానికో మంచి కళారూపాన్ని తీసుకెళ్ళాలని మనసారా కోరుకుంటూ అవార్డు నంది అవార్డు కానీ లేకపోతే భారతరత్నే కానీ నంది అవార్డు అట్లాంటివి కానీ ఖచ్చితంగా అవార్డు ఇచ్చి కళాకారులను ప్రోత్సహించాలని నేను ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఎవరిసినటువంటి సర్పంచ్ నరసింహ గారికి మరొకసారి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. బలగం సినిమా షూటింగు మన దగ్గర ఉన్న గ్రామాలు ఏంటంటే నాగారం, కురనూరు, కనగర్తి, అగ్రహారం, తంగలపల్లి మొదలగు గ్రామాలలో మన ఈ బలగం యొక్క సినీ డైరెక్టర్ ఎల్దాని వేలు గారు వారు ఎందుకంటే ఎంతో ఈ 40 సంవత్సరాల నుంచి ఈ స్టోరీని తయారు చేసి దీని యొక్క బలగం అని ఒక నామకరణం చేసి నన్ను దాంతో చిన్న అంటే చిన్న పాత్రకు నన్ను తొలిపరిచయం చేసిన ఈ ఎల్దాని వేణు గారు డైరెక్టర్ గారికి మరియు వారికి ఆశీర్వదించి వీరికి అన్ని చేతుల వాళ్ళు ఉన్న దిల్రాజ్ గారికి మరియు వారి యొక్క కుమారుడు కుమార్తె అందరికీ మేము ఎల్లవేళ రుణపడుకుంటారని చెప్పి ఈ అవకాశం కల్పించిన వేణు గారికి మా కుటుంబము మేమందరం సభ్యులం అంటే ఆచరణ పర్యాంతం. ఎందుకంటే నేను కనీమి ఎరగని నేను ఎట్లో రెండే అనుకున్నా నా జీవితంలో దుబాయ్ అయినా ఒకటి ఈ రెండవది దుబాయ్ ఎందుకంటే ఉట్టికి గెస్ట్గా పోయినా ఒక 20 రోజులు తిరిగి వచ్చిన ఎప్పుడు ఇప్పుడు సార్ చెప్పినట్టు సార్ 8 దేశాలు తిరిగాడు ఇంకొక దుబాయ్ చూడాలని పోయాల్సిన ఇది రెండవది వేరు గారి ద్వారా ఈ తెరకు తొలి పరిచయం జరిగింది. కాబట్టి వారు కూడా నేను ఎవరిపిల్లలు రుణపడి ఉంటారని చెప్పి అందులకు ఈ యొక్క బలగం సినిమా ద్వారా నన్ను గుర్తించి డాక్టర్
गोरी मोहन गारू पिपिंचुकोनी वार स्वयंगा वार स्वयं चेतल मीदुगा वार इंटिकी पिपिंचुकोनी नाकु ई शाल चिन्नगा चिन्नपो नूर्पोगु लेक उड़त भक्त सत्कार वारी।